అవినీతి రహిత తెలంగాణనే తన లక్ష్యమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఏపీలో అవినీతి అలవాటైపోయిందన్న పవన్, సాగునీటి ప్రాజెక్టుల్లో పర్సంటేజీలు, కమిషన్లు, పోరాటాల తెలంగాణలో జరగటం బాధ కలిగించిందని తెలిపారు. వరంగల్ తూర్పు పశ్చిమ నియోజకవర్గ భాజపా అభ్యర్థులకు మద్దతుగా హన్మకొండ హంటర్ రోడ్లో సకల జనుల విజయ సంకల్ప సభలో పవన్ పాల్గొన్నారు. అధికారం కోరుకోవట్లేదని, తెలంగాణలో మార్పు చూడాలనుకుంటున్నారని తెలిపారు. తెలంగాణ ప్రజల స్ఫూర్తితోనే ఆంధ్రప్రదేశ్లో గూండాలు, రౌడీలను ఎదుర్కొంటున్నానన్న పవన్, ఏ బలం లేకున్నా గుండె బలంతో పోరాడాలి అన్నది తెలంగాణ నుంచే నేర్చుకున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నానని పవన్ చెప్పారు. ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లో మేము ఇంత కమిషన్ తీసుకుంటాం, ఇంత కమిషన్ ఇస్తాం అని చెప్పి చాలా పబ్లిక్ గా మాట్లాడుతూ ఉంటే, ఇది ఆంధ్రప్రదేశ్ లో జరిగితే నేను వేరుగా ఆలోచించేవాడేమో, కానీ అవినీతి అలవాటు అయిపోయింది అక్కడ. కానీ తెలంగాణ బలిదానాల మీద వచ్చిన రాష్ట్రం ఇంత అవినీతికి పాలవుతుంది నేను ఎప్పుడు ఊహించలేదు. అవినీతి లేని తెలంగాణ, అందరినీ సమానంగా చూసే తెలంగాణ, సామాజిక తెలంగాణ ఇది ఉంటుందనే కోరుకున్నాను. 50% పైచిలుకు ఉన్న బీసీలకే రాజ్యాధికారంలో ముఖ్యమైన పాత్ర ఉండాలి, దానికి ముందు అడుగులు వేయాలని చెప్పి జనసేన ఈ రోజు మీ ముందు నిలబడింది. బీసీలు ముఖ్యమంత్రిగా స్థానంలో కూర్చోవాలని తహతహలాడుతున్న వాళ్ళలో నేను ఒక్కడిని. దానికోసం నా ప్రయత్నం తప్ప, ఒక మార్పు కోసం నా ప్రయత్నం తప్ప, ఆడబిడ్డల మాన ప్రాణ సంరక్షణలు ఒక నా కోరిక తప్ప, ఇక్కడ ఏదో కూర్చొని అధికారం వీటి గురించి